హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాను మన టాక్ సో ఇట్స్ మీ యోస్ దాను సో ఈరోజు వచ్చేసి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా సండే కదండి చాలా ఈజీగా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయడానికి మా సిస్టర్ అయితే పుదీనా రైస్ అయితే చేస్తున్నారు సో ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని మనం అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టొమాటో అండ్ ఆవాల్ జీలకర్ర కామన్గా వేస్తాం కదా అలా తర్వాత వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఆనియన్ అయితే వేసేస్తుంది ఇప్పుడు ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ అనమాట సో దీనికి కావాల్సింది ఏంటి అంటే మేము ఈరోజు బాస్మతి రైస్తో చేసుకుంటున్నాం అనమాట సో మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట సో మేమైతే ఇక్కడ బాస్మతి రైస్తో చూపిస్తున్నాను సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా రెడ్డి బ్రౌన్ వచ్చిన తర్వాత టమోటాస్ వేసుకోవాలి ఆనియన్ వేసినప్పుడే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ రెడీష్ బ్రౌన్ అయిన తర్వాత టమోటాస్ వేసింది అక్క మా అక్క అనమాట అక్కడ వీడియో షూట్ చేస్తుంటే తను ప్రిపేర్ చేసి చూపిస్తుంది సో ముందుగా పుదీనా చూసారు కదా అది ఒక రెండు పావు పళ్ళకి ఒక పెద్ద కట్ట పుదీనాని అలా మిక్సీలో పెట్టుకున్నాము ఇవన్నీ మగ్గిన తర్వాత ఇలా వాటర్ ఒక పావు పావుపడి బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట మీరు కొంచెం మెతుగా కావాలి అంటే టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ మేము మెతు అనుకునేసరికి టూ అనుకున్నాము బట్ మళ్ళీ మనకు టూ అండ్ హాఫ్ పట్టింది సో మేము ఇక్కడ టూ మా టూ వేసేసుకున్నాం అన్నమాట సో ఇలా వాటర్ వేసిన వెంటనే అది బాయిల్ అవ్వకముందే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సీలో చూసారు కదా పచ్చిమిర్చి సాల్ట్ అండ్ పుదీనా ఒక పెద్ద కట్ట పుదీనా అదంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము సో వాటర్ వేసిన వెంటనే మేమైతే పుదీనా జ్యూస్ని ఇందులో వేసేస్తున్నాం అనమాట సో పుదీనాను అది మిక్స్ మెత్తగా అవ్వాలి అంటే కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా అవుతుంది అన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మిక్స్ ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న పుదీనాను ఇలా అయితే వేసేసుకొని ఒకసారి కలిపి కావాల్సినంత ఉప్పు వీడియోలో చూపిస్తుండగా వేసేసి మనం దీని మీద మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో అండ్ ఇటు నేను దీనికి కాంబినేషన్ విత్ ఆలు కర్రీ అయితే చేస్తున్నాము సో ముందుగా ఆలు అయితే ఉడకబెట్టేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ సో ఆలు కర్రీ కోసం ఆనియన్ టమోటా మిక్స్ వేసి పెట్టుకున్నాను తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ అండ్ పోపు దినుసులు కర్రీ లీవ్స్ వేసేసేయాలన్నమాట వేసేసిన తర్వాత అది వేడై ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ జ్యూస్ జ్యూస్ కాదు కొంచెం కచ్చా పచ్చా వేసుకోవాలన్నమాట అలా ఆనియన్ అంతా వేసుకున్న తర్వాత దాంట్లోకే కొంచెం రెడ్డిష్ మనం మిక్స్ చేస్తే అది రెడ్డిష్ అయిపోతుంది అలా రెడ్డిష్ అయినప్పుడు దీనికి కూడా కొంచెం అల్లం పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు కదా అది జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇది చిన్న స్టవ్ పెట్టుకుంటే సరిపోతుంది రెండు విత్న్ ట్వంటీ మినిట్స్లో మనకైతే ప్రిపేర్ అయిపోతాయి అనమాట లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు సీజన్ చేంజ్ కాబట్టి పుదీనా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా పుదీనా రైస్ అయితే చేసుకుంటున్నాం అనమాట అండ్ ముందుగా చూపించాను కదా టమోటా కూడా టమోటా కూడా ప్యూరీ చేసుకున్నాము అలా టమోటా ప్యూరీ చేసేసుకున్న తర్వాత అక్కడ టమోటా వేసేసి అది మూత పెట్టేస్తే సరిపోతుంది ఆ ఇందులోపలే ఇక్కడ మనకు బాస్మతి రైస్కి ప్రిపేర్ చేసి పెట్టిన మొత్తం ఎసురు అయితే మనకు చాలా ఉడుకుతుంది కదా సో ఇక్కడ కొంచెం మీరు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకొని నెక్స్ట్ దాంట్లోకి రైస్ యాడ్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మేము ముందుగా బాస్మతి రైస్ అయితే నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు బాయిల్ అయ్యే వాటర్లోకి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేస్తున్నాము యాక్చువల్గా అమ్మ ఉంటే అమ్మ చేసేది అనమాట సో అమ్మ టూర్కి వెళ్ళింది సో అమ్మ ప్లేస్లో అక్క చేస్తుంది అనమాట మ్యాక్సిమం సండే వస్తే ఇలాగే ప్రిఫర్ చేసుకుంటాము సో ఇక్కడ ఆలు ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లోనే చిటికెడు పసుపు ఉప్పు కారం అండ్ గరం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే గరం మసాలా అండ్ అలాగే గల గరం మసాలా వద్దు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా సాంబార్ పౌడర్ని వేసుకోవచ్చు సో అక్కడ రైస్ చూపించాను కదా ఖచ్చితంగా ఎసురు ఉంటుంది కదా అప్పుడు మీరు టేస్ట్ చేసి చూడండి మీకు అప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుస్తుంది అలా సరిపోయినప్పుడు మాత్రమే మీరైతే రైస్ని యాడ్ చేయండి ఇక్కడ వచ్చేసి మేము గరం మసాలా ప్రిఫర్ చేయం కాబట్టి ఇక్కడ సాంబార్ పౌడర్ని అయితే వేస్తున్నాను సో ముందుగా ఆలు ఉడికించి పెట్టామన్నా కదా దాన్ని స్మాష్ చేసి ఇందులోకి వేసేస్తున్నాము సో ఇందులోకి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆలు స్మాష్ చేసేసి ఇలా వేసేసుకొని ఇన్ ఇది ఎప్పటివరకు ఉడికించాలి పర్ఫెక్ట్గా ఎప్పుడు టేస్ట్ తెలుస్తుంది మనకు అంటే ఇది బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తే అదంతా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అప్పుడు మనకు కర్రీ అయిపోయినట్టు అనమాట సో చూసారు కదా ఇందాక బాస్మతి రైస్ దాంట్లోకి రైస్ యాడ్ చేసాము సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా అలా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది సో మేమైతే ఇంకా కింద అడుగు కట్టకుండా ఒక రేకు అంటారు కదా అది వేసుకున్నాము ఫైనల్లీ అయితే రైస్ ప్రిపేర్ అయిపోయింది కొత్తిమీర వేసి గార్నిష్తో రెడీ